కోడండి లక్ష్మణ్, విద్యాశేఖర్, ఒకవేళ మీరు అన్లైసెన్స్ ఏజెంట్స్ అనుకోండి, ఏదైనా ఇల్లీగల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లో మీరు ఎప్పుడైనా ఒకవేళ ఇన్వాల్వ్ అయి ఉంటే మీ పేరు కూడా వెబ్సైట్ లోని ఇల్లీగల్ ఏజెంట్స్ కింద ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఎవరైతే లైసెన్స్ ఏజెంట్స్ ఎంబసీకి దారి అయితే లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయడం లేదు, ఇక్కడ ఫ్యామిలీ కాంటాక్ట్ చేస్తారు.
ఫ్యామిలీ ఏం చేస్తుంది, ఆ ఇల్లీగల్ అన్రిజిస్టర్డ్ ఏజెంట్ కాంటాక్ట్ చేస్తే ఆ ఫోన్ నుంచి ప్రాణాలను ఇంకొచ్చినప్పుడు సేవ్ చేసేవారు చాలా తక్కువ మంది ఉంటారు. సో వీటిని ప్రివెంట్ చేయడానికి మేమేం చేస్తున్నామంటే ఎక్స్టర్నల్ డిఫెన్స్ వైపు నుంచి అన్రిజిస్టర్డ్ ఏజెంట్స్ కి ఒక మూడు నేనేం చెప్తానంటే లైసెన్స్ ప్రొక్యూర్ చేసుకోవడానికి ప్రొసీజర్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అన్రిజిస్టర్డ్ ఏజెంట్స్ కాబట్టి లైసెన్స్ కావాలనుకోండి, ఒక 8 లక్షలు ఏంటంటే ఒక బ్యాంక్ ఐడెంటిటీ ఒక సెక్యూరిటీ డిపాజిట్ లాగా, అంటే మీరు ఆ సెక్యూరిటీ డిపాజిట్ మాకు ఇచ్చారనుకోండి మినిమం 8 లక్షలు, ఒకవేళ 8.5 ఇయర్స్ కాగా మీ ఫిక్స్డ్ డిపాజిట్ మీకు రిటర్న్స్ వస్తాయి. మాకేం ఇచ్చేస్తారు గవర్నమెంట్ మీరేం పోతుంది, ఒక 8.5 ఇయర్స్ దాకా మీరు బ్యాంక్ లో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసినట్టే అమౌంట్ వేసేసారనుకోండి, మీ ఫిక్స్డ్ డిపాజిట్ రిటర్న్స్ మీకు వస్తాయి. ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీరు తర్వాత రోజు కంటిన్యూ చేయకూడదు. జగ్యాల ప్రజలు మన జగ్యాల డిస్ట్రిక్ట్లో దేర్ ఆర్ మెనీ ఈ ఫారెన్లో జాబ్ చేయాల, మన మదే దేశంలో చాలామంది ఎస్పిరెంట్ ఉన్నారు, కొంతమంది దగ్గర ఈ జాబ్ ఫ్రాడ్స్ అయితే అండ్ వాళ్ళు ప్రభుత్వ ప్రదేశంలో వచ్చి కంప్లైంట్ కూడా ఇస్తారు, చేస్తున్నాము మన తరఫు నుంచి. ఇంకా ఈ ప్రజల మధ్యలో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. అదే భాగంగా ఈరోజు ఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీసర్ ని మనం ఇక్కడ పిలిచి వాళ్ళతో ఈ మన లైసెన్స్ ఏజెంట్ ఎవరైనా ఉన్నారో మన జిల్లాలో అన్లైసెన్స్ ఏజెంట్ ఎవరైనా ఇక్కడ మన జస్ట్లో ఉన్నారు అండ్ కొంతమంది వెక్టిమ్స్ ఈ జాబ్ ఫ్రాడ్ వెక్టిమ్స్ ఎవరైనా ఉంటారు వాళ్ళకి ఇక్కడ పిలిచడం జరిగింది. వాళ్ళకి మనం ఈ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్ ఆఫీసర్ వాళ్ళు ప్రజెంటేషన్ ఇచ్చారు, ఆ తర్వాత మనం ఈ లైసెన్స్ ఏజెంట్ అన్లైసెన్స్ ఏజెంట్స్ మన విక్టిమ్స్ ఎవరైనా ఉన్నారు వాళ్ళ బాధ మనం విన్నాం. ఆ బాధ విన్న తర్వాత వాళ్ళు పరిష్కారం ఎట్లా చేయాలా అది కూడా చెప్పడం జరిగింది. సో ఈ జాబ్ ఫ్రాడ్ తగ్గాల మనం, ఎందుకంటే ఈ బయట దేశంలో వాళ్ళు వెళితే వాళ్ళకి ఫైనాన్షియల్ ఒకటి లాస్ అయితే వాళ్ళు చీట్ అయినా వెళితే వాళ్ళకి ఫైనాన్షియల్ ఒకటి లాస్ అంటే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ అండ్ వాళ్ళకి ఇమోషనల్ కూడా చాలా స్ట్రెస్ ఉంది. సో ఇంకా లీగల్ ఇష్యూస్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తారు అక్కడ. సో ఇది జరగకుండా ఇట్లాంటి మనం ప్రజల దగ్గర మనం ఇక్కడ జనాల దగ్గర ఇట్లా జరగకుండా మనం చూడాలంట ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ మన ఆఫీసర్ కోసం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఎలాగా మనం పెట్టాం. సో మీరు ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చాం, దానికి చాలా చాలా ధన్యవాదాలు.